ఓటర్ల జాబితా రూపకల్పనలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు పాల్గొనడంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ రాష్ట్ర ఎన్నికల ఫిర్యాదు చేసింది వైఏపీ నీస్ జగన్ అనే రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటూ ఓటర్ జాబితాల తనిఖీకి హాజరు కావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఓటర్ జాబితాల తనిఖీ ప్రక్రియను ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగించేలా ఆదేశించాలని కోరింది దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ వెల్లడించింది వాలంటీర్లు నూటికి నూరు మంది అధికార పార్టీ కార్యకర్తలుగా పేరు పొంది తద్వారా వాలంటీర్గా ఉద్యోగం పొంది పార్టీ సేవలోను ప్రభుత్వ సేవలోను రెండిట్లోనూ ఉంటున్న పరిస్థితి ఇదే వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసిమెలిసి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయ పార్టీ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఇలాంటి వాతావరణంలో ఓటర్ల జాబితాను రూపొందించే కార్యక్రమం కూడా వీరికే కేటాయిస్తే తద్వారా అనేక విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే అనేక తప్పులు జరిగినాయి ఈ తప్పుల్ని సరిచేసే బాధ్యత కూడా మళ్ళీ తప్పు చేసిన వారికే అందించడం జరిగింది ఎవరైతే బిఎల్వోలు కొన్ని లక్షల ఓట్ల తప్పుకి బాధ్యులయ్యారో అదే బిఎల్వోలు ఇప్పుడు కొనసాగుతున్నారు వారి చేతనే ఈ తప్పులను సరిచేసే కార్యక్రమం చేపడుతున్నారు ఇది కరెక్ట్ కాదని మార్పు జరగాలని ఈ ఎన్నికల ప్రక్రియని ముందుకు తీసుకెళ్లటానికి ఆ విధుల్ని నుంచి వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని పూర్తిగా తొలగించి వారి స్థానంలో ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని గతంలో ఎన్నికలు విధులు నిర్వహించిన వాళ్ళని బాగా అనుభవం ఉన్న వాళ్ళని వారిని ఇవ్వాలని కోరాం ఎలక్షన్ కమిషన్ గారు ఎంకే మేనా గారు చాలా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తానని చెప్పారు